నెల రోజుల ఉపవాస దీక్షలు ముగిశాయి. తెలుగు రాష్ట్రంలో ముస్లింలు రంజాన్ పండుగను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ రాంగోపాల్ పేట్ డివిజన్ నల్లాగుట్ట మసీదులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద ముస్లిం మహిళలకు రంజాన్ పండుగ సందర్భంగా దుస్తులు పంపిణీ చేస్తున్నామని మంత్రి అన్నారు. రాత్రి వేళ షేర్ కుర్మా తయారీ కోసం పాల ట్యాంకర్ ను మసీదు వద్ద ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తో పాటు ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు చేశారు. విజయవాడలోని బందర్ రోడ్లో ముస్లింలు భక్తి శ్రద్దలతో ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమా, పోలీస్ హౌసింగ్ చైర్మన్ నాగుల మీద ఈ కార్యక్రమానికి హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు భారీగా తరలి రావడంతో అక్కడ రంజాన్ పండుగ వాతావరణం నెలకొంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన రంజాన్ వేడుకలకు మంత్రి జగదీష్ రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ముస్లిం సోదరులు అతి పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఆయా జిల్లాల్లోని ఈద్గాల మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గాల వద్ద ప్రార్థనల అనంతరం రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న, మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రారెడ్డి తదితర నాయకులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ లోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈద్గాల వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్మల్ పట్టణంలోని ఈద్ దర్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్గా వద్దకు వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.